సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఫోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మండలాలలో వార్డులలో 10 గంటల లోపు జెండా ఎగరేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి సెప్టెంబర్ 2 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా పండగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమానికి ప్రతి టిఆర్ఎస్ నాయకుడు కార్యకర్తలు హాజరై జెండా పడ కార్యక్రమం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, మార్కెటియర్ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు, అన్ని మండలాల టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2వ తారీఖు నాడు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి వార్డులో కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జెండా పండుగ చేసుకోవడానికి సెప్టెంబర్ 2వ తారీఖుని నిర్ణయించి గ్రామస్థాయిలో ఉన్నటువంటి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, కాన్స్టిట్యూన్సీ వారిగా అన్ని గ్రామాలలో కూడా జెండాలు ఎక్కేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయం మేరకు మా గజ్వేల్ నియోజకవర్గంలో ఇలా మా మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్స్ అందరూ, ఎంపీపీలు అందరు కలిసి ఇలా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకొని 2వ తారీఖు 9 గంటల నుంచి 10 గంటలలోపు అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో జెండాలు ఎక్కించేసి తెలంగాణ రాష్ట్ర సమితి 7.5 సంవత్సరాలుగా ఏ విధంగా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది, సంక్షేమ పథకాలు, అవినీతి లేని సంక్షేమ పథకాలు ఇలా రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా అవినీతి అవసరం లేకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారకే కానీ, ఇవాళ దళిత బంధు కానీ, దేనికి కూడా ఒక రూపాయి లంచం అవసరం లేదు. అవినీతి లేని సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎదురు లేదనే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, భారతదేశంలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి నాయకుడు కాబట్టి, ఆ నాయకుడు నిజం గల నాయకుడు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని పార్టీగా అభివృద్ధి చెందిననేది జగమెరిగిన సత్యం. అందుకే పార్టీ నియమావళి ప్రకారం ప్రతి 2 నెలలకోసారి గ్రామస్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటిస్తూ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చినప్పుడే పార్టీ బలోపేతమవుతుందనే దిశగా మార్గనిర్దేశనం చేసి 2వ తారీఖు నాడు ప్రతి గ్రామంలో కూడా గ్రామ సర్పంచ్, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో జెండా పండుగను, అలాగే పట్టణాలలో మున్సిపల్లో కౌన్సిలర్స్, చైర్మన్ గారి ఆధ్వర్యంలో, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రతి వాడవాడలు కూడా జెండాలు ఎగిరేసి ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసుకుని పార్టీ కార్యకర్తలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలనే దిశగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి పెద్దలు చెప్పినట్టు ఈ 2వ తారీఖు నుంచి 3వ తారీఖు మొదలు పెడితే దాదాపు 10 రోజులు గ్రామ కమిటీలు, అలాగే పట్టణ కమిటీలు వేసుకుని మళ్ళా 20 లోపు పట్టణ కమిటీలు, మండల కమిటీలు